என் பேர் அண்ணா. எது? ஆ, ப்ரீடா. ப்ரீட் ப்ரீட். ఇప్పుడు టైం వచ్చేసి 5:30, సారీ 5:30 నేను నిద్ర లేచిన, 5:45 అవుతుంది. యాక్చువల్ విషయం ఏమైందంటే, నేను పొద్దున 5:29కి అలారం పెట్టుకున్నా. లేచి కొంచెం ఎడిటింగ్, అంటే ఎడిటింగ్ మొత్తం అయిపోయింది, అప్లోడింగ్ కూడా అయిపోయింది. దానికి సంబంధించిన ట్యాక్స్ అవి ఇస్తుంటనమాట వీడియోకి, యూట్యూబ్లో నిన్నటి వీడియోకి అనమాట. సరే, విషయం ఏంటంటే 5:30 కంటే నిన్నకంటే కొంచెం ఎట్లిగానే ఇచ్చిన నిద్రమో చూసి ఏమనుకోకండి, రెడీ అయినా కూడా కనిపిస్తాం అలా. నేను హ్యావరేన్ దిశీ బద్ర, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో వేజ్ వ్లాగ్, డైలీ వ్లాగ్. వీడియోపైకి వచ్చిన కొంచెం షేపు ఏమంటారు నడుద్దాం, వాకింగ్ చేద్దాం అన్నట్టు వచ్చిన. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏం లేదు, ఆ మధ్యలో నేను గ్రౌండ్ పోతుంది కదా, ఈ మధ్యలో నాకు వీలైతే లేదు. దాని నుంచి నేను ఇంటి దగ్గరనే వాకింగ్ చేద్దామని చెప్పి అనుకున్నా. వాయిస్ ఏమన్నా డల్గా మాట్లాడితే నన్ను క్షమించాలి, ఐఎమ్ వెరీ సారీ. సరే, కొంచెం సేపు వాకింగ్ అయితే చేద్దాం, తర్వాత రెడీ అయ్యి షాప్కి వెళ్ళాలి మళ్ళా. సరేనా, షాప్కి వెళ్ళే టైం అయితే అయింది. చూసారు కదా, జస్ట్ వాకింగ్ డిప్స్ కొట్టిన, చాలా రోజులు అయింది. అప్పుడు రన్నింగ్ గ్రౌండ్కి పోయేటప్పుడే వాకింగ్ ఇలాంటి ఎక్సర్సైజ్ ట్రై చేసేది. ప్రస్తుతానికి చాలా రోజులు అయింది, గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక 10 డిప్స్, ఒక 20 డిప్స్ కాసేపు వాకింగ్ చేసిన. యాక్చువల్ రన్నింగ్ పోయేటప్పుడు, ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళింది కదా 1 మంత్ బ్యాక్ అట్లా, అప్పుడు వచ్చేస్తే నేను డైలీ మామూలుగా ఒక 16 కిలోమీటర్లు కూడా నడిచిన. హైయెస్ట్ అంటే ఇంకా తక్కువలో తక్కువ అంటే 12 కిలోమీటర్స్ నడిచిన. అంటే గ్రౌండ్లో కాదు, గ్రౌండ్లో నడిచింది 6 నుంచి 8 వరకు అట్లా నడిచిన. ఇంకా లోకల్లో కూడా లాక్డౌన్ నుంచి నేను ఇక్కడ బైక్ మీద కూడా ఎక్కువ తిరగలే ఆ మధ్యలో. అలా నుంచి మొత్తానికి 16 కిలోమీటర్లు. రేపన్నాడు ఎక్కడన్నా ఏమైనా ఒకవేళ 16 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చినా, నడవాల్సి వచ్చినా ఈజీగా నడుస్తా అన్నట్టు నా కెపాసిటీ అన్నమాట. సరే, ఎంత సోది ఎప్పుడు ఉండేది, పోయి రెడీ అయ్యి స్నానం చేసి షాప్కి వెళ్దాం. ఇంకా వగేర వగేర ఈరోజు ఎట్లా ఏం లేదని చూసుకుందాం అనమాట. వీడియో అయితే లైక్ చేయండి, ఏం కొంచెంసేపు వరకేనా, సరే వీడియో అయితే లైక్ చేయండి, ఈయన వరకు చూడండి ఖచ్చితంగా. సౌండ్ కమ్ తరగండి, కాఫీ రైట్ అయితే కాయ్ లోంగే లోంగే లోంగికి కాడుంగే కాడుంగే దోన్ దోన్ ఆయనా ఇంగే తూ రావా ది బైక్ అంచ దన్ ది బయలది కాబర్ బాయి కాబర్ కాబర్ కాయ కర్ది కుర్తలి ఏ ఇక్కడే బీవులాలియా ఓ బీవులాలి ఖానా కొనా కొలే జారి భయపడ అమ్మల భయ మమ్మల చడ్ది గాడి చడ్ది చడ్ పడతలుగా అమ్మా అసలు కొనచ్చా గాడి కోనన్న ఆకాశ అన్న ఆకాశ్ ఆకాశ్ అన్న ఏ మోరే దశీజ్ నడుపు బండి నడుపు ఇంకా నడుపు తో ఇది కొనైతు అయినా వద్దు కొనైతు కొనైతు ఓ పడి సోకాలి సౌండ్ ఆఫ్ కరగనైతే ఆ ఖాయే ఖాయే
మామల్ దోషా అతమీ కాకరు అయిలా తేజా నాస్త అయిలా దోష తేజా భయ్ అయిలా నాస్త తేజా అయిలా దే అయిలా దే తేజా తేజా ఉట్ ఉట్ జా కా ఫ్రెండ్స్ విషయం ఏంటంటే కుక్కకు వచ్చిన వ్యాక్సిన్ అని చెప్పి వచ్చినాం అనమాట. ఒకసారి కుక్కని చేస్తాను నేను. రై బద్మాష్ నా మీరే కానీ బండి కరా పాపం పాపం దా. ఫ్రెండ్స్ విషయం ఏంటంటే వాళ్ళు ఒక వ్యాక్సిన్ అయితే రాసిర్రు బయటికి, ఒక 300 ఖర్చు అంట, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా రమ్మన్నారు. అది ఏంటంటే కరిస్తే ఏం కాకుండా అని చెప్పేసి ఏం చేశాను అనమాట. ఒక వ్యాక్సిన్ అయితే ఫ్రీగానే ఇచ్చినట్టున్నారు, ఇంకోటి అయితే బయటికి రాశాను వెళ్తున్నాం తెచ్చుకోవడానికి. ఇక్కడనే అనమాట తీసుకునేది, ఇక్కడనే దొరుకుతుందంట మెడిసిన్ కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ విషయం ఏంటంటే మెడిసిన్ లేదంట, చూద్దాం క్లాక్ టవర్లో ఉంది అన్నాడు. మరి వేయించుకుందామా లేదని ఆలోచన చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ కూడా వేయించుకోవచ్చు, చూద్దాం. మరి విషయం ఏంటంటే అక్కడ మెడికల్ షాప్లో స్టాక్ లేదంట కదా, మళ్ళీ వచ్చినాము. వచ్చేసి ఏం చేస్తున్నామంటే ఇక్కడ అడిగినాం, ఇక్కడ వేరే కుక్కను తీసుకొని వచ్చిన ఒక ఆయన, వేరే డాగ్ని. దాని అడిగితే గీతా హోటల్ గల్లీలో ఒకటి ఉంది, అక్కడ ట్రై చేయండి గురువు అన్నాడు. చూద్దాం ఒకవేళ అక్కడ ఉంటే పెట్టి వరాలంట. నేను కూడా ఫస్ట్ టైం వినలేదు, ఇప్పుడు చూసి అక్కడ తీసుకుని వద్దాం మెడిసిన్ ఉంటే ఒకవేళ ఇంజెక్షన్ అది వ్యాక్సిన్. జస్ట్ ఒక చిన్న వ్యాక్సిన్కి 400 రూపీస్, మళ్ళీ ఇప్పుడు ఒక 45 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి వేయించుకోవాలంట. సరే లోపలికి వెళ్ళి వేయించుకొని వద్దాం. ఇంకేముంది, యాక్చువల్లీ 380 అట్లా ఉంటుంది అన్నారు, లోపల అడితే 300 అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 400 రౌండ్ ఫిగర్ తీసుకుర్రు, దాంతోపాటు ఒక చిన్న బుక్ ఇచ్చిండ్రు డాక్ అని చెప్పి, ఆ బుక్ కూడా చూపిస్తానండి మీకు. షాప్ అయితే బాగుంది, కొంచెం రేట్లే కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది నాకు. దాని కూడా తెలియదు మన కుక్కల గురించి, జంతువుల గురించి, పెద్దగా రేట్ల గురించి కూడా ఏం అడగలేదు, అడిగినాము అంతే బ్రో అన్నారు. సరే దాని ఏముంది, చల్తా హాయ్ పోతా హాయ్ అంతే ఇంకా పోతా. మీరు యాక్చువల్ 380 360 వేరే ఉంటాయి కానీ ఆ కంపెనీ లేదని చెప్పి 400. మాంజర్ బా గణేష్ అలా పెళ్లి చేసిన ఇంటికి వద్దామా ఇప్పుడు. అక్కడికి తామిగానికి బెల్ట్ అయితే సెట్ అయింది ఫ్రెండ్షిప్, తామిగాని ఫ్రెండ్స్ అనమాట. అయితే బెల్ట్ వచ్చేసి 80 రూపీస్ పడ్డది. అన్న ఏదన్నా ఇది డాగ్ లేదు. ఏం పేరు అన్న ఏది? బ్రీడ్ హెలెన్స్. ఎన్ని మంత్స్ ఇది? బ్యాక్ టు హోమ్. దీని పేరు మర్చిపోతున్నాం మన వాళ్ళ టామీ. బ్యాక్ టు హోమ్ చిన్నదే, అంటే ఎండాలు తిరిగినందుకు నీళ్ళు ఆతున్నట్టుంది. సతాచి పెట్టింది. సరే మరి ఫ్రెండ్స్, ఇంతవరకు బ్లాగ్ చూసింటే లైక్ చేసింది ఖచ్చితంగా. ఇంకోటి నా లైఫ్ స్టైల్ బ్లాగ్ ఈ విధంగా ఈరోజు అయితే నా లైఫ్ స్టైల్ నా డైలీ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చినా కూడా నచ్చిన మాత్రం కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని కొత్త వాళ్ళ వారు విజిట్స్ ఇచ్చేది నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఇట్లయింది, ఇంకా కొన్ని కొన్ని విషయాలు అయినాయి. బ్లాగ్ నిజం చెప్పాలంటే 20 మినిట్స్ వరకు రికార్డ్ అయింది అనమాట. నేను ఇంకా చాలా స్టఫ్ కట్ చేసి 10 మినిట్స్ లోపే చేయాలని చెప్పేసి చేసిన అనమాట.
సరే బాయ్ ఫ్రెండ్స్, రేపటి బ్లాగ్లోకి వెళ్తాం.